జగన్ ఇద్దరు అధికారంలో ఉన్నారు. ఈ ఇద్దర్ని టార్గెట్ చేసి పచ్చ బ్యాచ్ పల్చన చేస్తుంది. జగన్ కు రోజు రోజుకు వస్తున్న క్రేజ్ ను తట్టుకోలేక తమ అమరావతి మూలాలు కదిలిపోతుంటే కోట్ల నష్టం వస్తుంటే ఎలాగైనా సరే డ్యామేజ్ చేసి ఎత్తుగడలు వేస్తుంది. సీఎం జగన్ ఈ రోజు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనను ఎలాగైనా సరే అడ్డుకోవాలని పచ్చ బ్యాచ్ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 సహా పచ్చ బ్యాచ్ అంతా కలిసి అమరావతిలో జగన్ సభ జరగకుండా కుట్ర పన్నుతోంది. నిన్నటి నుంచి చంద్రబాబు రాధాకృష్ణ తెగ ప్లాన్ చేస్తున్నారు. అమరావతిలో జగన్ పర్యటనను అడ్డుకోవడానికి రైతులను రెచ్చగొడుతున్నారు. ఏబీఎన్ స్టూడియోస్ కు అమరావతి రైతు సంఘం నేతలు కరిసీను సహా కొంతమందిని రప్పించి జగన్ను అమరావతిలో అడుగుపెట్టనియొద్దు అంటూ భీకర స్టేట్మెంట్లు ఇప్పించారు. ఈ క్రమంలోనే జగన్ పై అమరావతి నేత కరిసీను రెచ్చిపోయాడు. అమరావతి గురించి జగన్ తో తేల్చుకోవడానికి ఇదే సరైన సమయం. రేపు అమరావతిలో జగన్ సభ జరగడానికి వీల్లేదు. జరగకుండా ఉండాలంటే మాటలు చెప్పడం కాదు, రోడ్డు మీదకంతా రావాలి అంటూ కరిసీను రెచ్చగొట్టాడు. ఏబిఎన్ వెంకటకృష్ణ దీనికి పెట్రోల్ పోశాడు. అక్కడే లైవ్ లో ఉన్న అమరావతి రైతుల ప్రతినిధులు కూడా తలూపారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం చంద్రబాబు పచ్చ మీడియా ఈ అమరావతి రైతులను రెచ్చగొట్టి జగన్ సభను జరగకుండా కుట్ర పనుతుందని అర్థమవుతోంది. ఈ కుట్రలు తెలిసే నిన్న పోలీసులు అమరావతి రైతు వేదికను చెదరగొట్టారు. రైతుల పేరిట హంగామా చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. దీన్ని కూడా పతాక శీర్షికన వేసి పచ్చ మీడియా జగన్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇక రామోజీరావు ఇక్కడ జగన్ ను అక్కడ మోదీని వదలకుండా ప్రతిపక్షాలకు మద్దతుగా తన పత్రికలో మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టాడు. చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. రైతులపై ఖాకీలా కర్కశత్వం అంటూ అమరావతి రైతుల శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించడాన్ని బ్యానర్ గా ఎత్తుకున్నాడు. నిజానికి వాళ్ళు రైతులే కాదు, టీడీపీ పెట్టుబడిదారులు డబ్బులిచ్చి కూర్చోబెట్టిన టీడీపీ నేతలు. వాళ్లపై పోలీసుల దాడి అంటూ నానా యాగి చేశాడు రామోజీ. ఇక ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశంలోని 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన చేయడాన్ని హైలైట్ చేశాడు. ఇలా రామోజీరావు ఇక్కడ జగన్ను, అక్కడ రామోజీని టార్గెట్ చేసి మరీ విష ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే జగన్ మోదీ టార్గెట్ గా రామోజీ రాజకీయం వండి వారుస్తున్నారు.